kind. This lab has contributed immensely in the area of healthcare and well-being, in advanced materials and technology, for the better living of people, providing better electronic equipment, and also we provide processes. We do have a committee that looks after the complaints or the difficulties the women employees, both the staff and the students of this institute face. So I chair that particular committee and take care of the environment. We are into alternate energy, affordable clean energy technologies. So this is as far as the research contributions that this institute does. But then we realize the importance is the major contribution to the green revolution, to try and make our nation self-sufficient in terms of food grains. Next. Thank you, sir. Next is Jayanthya. తెలంగాణ రాష్ట్రంలో సిటీ ఏర్పాటైన తర్వాత క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ చాలా తగ్గినాయి. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మన కాలేజెస్ లోపల కూడా ఎక్కడ హెరాస్మెంట్ జరుగుతున్నాయి. సో అలాంటి ఇన్సిడెంట్స్ ఆపాలి. ఆ ఉద్దేశంతో ఈ సీ ఫార్ హర్ అని కొత్త ప్రోగ్రామ్ మన రాచకొండ పోలీస్ కమిషనరేట్లో మనము లాస్ట్ ఇయర్ అది మొదలుపెట్టాము. ఈ సీ ఫార్ హర్ ప్రోగ్రామ్కి సెకండ్ పార్ట్ దాంట్లో సీనియర్ గర్ల్స్ ది ఇంజనీరింగ్ కాలేజెస్ స్పెషల్లీ దాదాపు 75 ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకో వేరే కాలేజెస్ సీనియర్ గర్ల్స్ని సిలెక్ట్ చేసి దాదాపు 150 మంది గర్ల్స్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ సీ ఫార్ హర్ ప్రోగ్రామ్ కింద వాలంటీర్గా ఎంపిక చేసి ఈరోజు ఈ వన్ డే ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇక్కడ మన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఆడిటోరియంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐఐసిటి సంస్థ తరఫున డాక్టర్ శైలజ మేడం, తర్వాత డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ గారు, తర్వాత భూమిక ఆర్గనైజేషన్ తరఫున సత్యవతి మ్యామ్, తర్వాత మన సైకాలజిస్ట్ డాక్టర్ వాసవి మ్యామ్ వాళ్ళ ప్రెజెన్స్లో ఈ ప్రోగ్రామ్ సీ ఫార్ హర్ ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ వన్ డే సీ ఫార్ హర్ అవేర్నెస్ ప్రోగ్రాంలో స్పెషలీ ఈ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ దాంట్లో యూటీజింగ్ లాగా ఆఫెన్సెస్ అక్కతైలు సతాయిస్తున్నారు, దానికి సంబంధి సీటీమ్తో కలిసి మనము కాలేజీలో ఎలా ఇలాంటి నేరాలు ఆపాలా దానికి సంబంధి ట్రైనింగ్, తర్వాత కౌన్సిలింగ్ సంబంధి, తర్వాత సైబర్ క్రైమ్స్ ఈ మధ్యలో కొన్ని ఆన్లైన్ హెరాస్మెంట్ కూడా జరుగుతుంది దానికి సంబంధి అవగాహన, తర్వాత ఈ కౌన్సిలింగ్లో స్పెషలీ సైకలాజికల్ కౌన్సిలింగ్ అది కూడా డిప్రెషన్లో చాలామంది స్టూడెంట్స్ చిన్న హెరాస్మెంట్ అయిన తర్వాత కూడా డిప్రెషన్కి వెళ్తున్నారు, స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు, దానికి సంబంధి స్పెషల్ సైకాలజిస్ట్ డాక్టర్ వాసు మేడం మాట్లాడతారు. సో ఈ వన్ డే ట్రైనింగ్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసి ఆ గ్రూప్ ద్వారా వాళ్ళ వాళ్ళ కాలేజీలో వాళ్ళు మన సిటీ ఎలా పనిచేస్తున్నారు, అట్లా కాలేజ్ లోపల వాళ్ళు పనిచేస్తారు. ఈ ట్రైన్ చేసిన ఈ గర్ల్స్ స్టూడెంట్స్ దే విల్ బీ బాండ్ బిట్వీన్ మన రాజకొండ కమిషనరేట్ అండ్ దట్ కాలేజ్. మన ప్రాబ్లం అయినప్పుడు ఎక్కడ మన పోలీస్ ఇంటర్వెన్షన్ అవసరం అప్పుడు ఇమీడియట్ ఈ సీ ఫార్ హర్ వాలంటీర్ మా సీ టీమ్స్కి కానీ అదర్వైజ్ మా డయల్ 100 కానీ అదర్వైజ్ వాట్సాప్ నంబర్ 9490617111 దానికి సమాచారం ఇచ్చి ఆ ప్రాబ్లం మనం అక్కడికి అక్కడ ఇమీడియట్ పరిష్కరణ చేస్తాం. లాస్ట్ టైం మనము ఈ సీ ఫార్ హర్ ప్రోగ్రామ్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ని
ట్రైనింగ్ చేసిన తర్వాత చాలామంది గర్ల్స్ స్టూడెంట్స్ ముందుకు వచ్చి మాకు రిపోర్ట్ చేస్తున్నారు. మధ్యకాలంలో ఒక నేరస్తులు దాదాపు ఒక 100 మంది గర్ల్స్కి, హాస్టల్లో ఉన్న గర్ల్స్కి మెసేజ్ పంపడం, హెరాస్ చేయడం అది కంటిన్యూస్గా చేస్తూ ఉన్నా. ఆ ఇన్ఫర్మేషన్ కూడా సిపార్ హార్ వాలంటీర్ ద్వారా మనకు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ ఆ నంబర్తో ఆయనకి మనం గుర్తించారు. తర్వాత ఆయనకి అరెస్ట్ కూడా చేయడం జరిగినాయి. ఫర్దర్ హెరాస్మెంట్ అది ఆపారు. సో ఈ వాలంటీర్స్ అది కాలేజ్ లోపల ఏం జరుగుతున్నాయి, ఆ కాలేజ్ గర్ల్స్కి ఎక్కువ తెలుసు కాబట్టి వాళ్ళని ఎంపవర్ చేయడం సి ఫార్ హర్ ప్రోగ్రామ్ కింద, అదే ఈ ప్రోగ్రామ్కి ముఖ్య ఉద్దేశం. మన అడిషనల్ డీసీపీ ఇన్ఛార్జ్ సిటీమ్ సలీమా, తర్వాత ఇప్పుడు ఈ ఆల్ 7 డివిజన్స్లో ఉన్న సిటీమ్స్ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. తర్వాత మన లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ కూడా డీసీపీ మల్కాజిగిరి, తర్వాత ఏసీపీ మల్కాజిగిరి, లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎల్బీ నగర్లో డీసీపీ వాళ్ళు ఏసీపీ, తర్వాత మళ్ళా యాదాద్రి భువనగిరి ప్రాంతంలో డీసీపీ ఏసీపీ అందరు పోలీస్ స్టేషన్స్లో ఇప్పుడు ఈ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం, అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈ సి టీమ్స్ వాళ్ళు కేవలం అది యూటీజింగ్ అప్పడం కాకుండా చైల్డ్ మ్యారేజెస్ మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ 24th డిసెంబర్ రోజు మనం 2nd యానివర్సరీ చేశాము. ఈ సంవత్సరం ఇప్పుడు దాదాపు 3 ఇయర్స్ అవుతున్నాయి 24th డిసెంబర్ రోజు. సో లాస్ట్ 1 ఇయర్లో ఈ సంవత్సరం 20 చైల్డ్ మ్యారేజెస్ కూడా మా సి టీమ్స్ వాళ్ళు ఆపారు. తర్వాత ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు సి టీమ్స్ వలన ఈ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఒక 85 ఇయర్ ఓల్డ్ పర్సన్ ఈయన 12 ఇయర్స్ ఆరుగురు పాపాల మీద లైంగిక దాడులు చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా సి టీమ్ ద్వారా బయట వచ్చిన తర్వాత ఇమీడియట్లీ ఆయనకి అరెస్ట్ చేయడం జరిగినాయి. ఎస్ఎస్టీ కేసు కూడా దాంట్లో నమోదైన రేప్ కేసు ఉన్నాయి. సో సి టీమ్స్ వలన ప్రజలు కూడా, మహిళలు స్పెషలీ, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగినాయి. మన ప్రభుత్వం మీద నమ్మకం ఇంకా వచ్చినాయి. వాళ్ళు నిర్భయంగా ముందుకు వచ్చి వాట్సాప్ నంబర్కి కానీ పోలీస్ స్టేషన్కి కానీ డయల్ 100కి ఫోన్ చేసి ఇమ్మీడియట్లీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు. వాళ్ళ ఉన్న సమస్యలు మన పోలీస్ వారు కూడా ఇమ్మీడియట్ పరిష్కరణ చేస్తున్నారు. ఒక కొత్త చైతన్యం ఈ సి టీమ్స్ ద్వారా ప్రజలు వచ్చినాయి. దానికి ఒక అడుగు ముందు అది సి ఫర్ హార్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ అది ఈరోజు దాదాపు 300 గర్ల్స్ స్టూడెంట్స్, మనం లాస్ట్ ఇయర్ 150, ఈ సంవత్సరం 150. సో 300 గర్ల్స్ స్టూడెంట్స్ దే ఆర్ వాలంటీర్స్ నౌ ఫర్ సి ఫర్ హార్ ప్రోగ్రామ్ ఇన్ రాజకొండ కలిసి. ఫర్దర్ ఈ ప్రోగ్రామ్ మనం కేవలం గర్ల్స్ స్టూడెంట్స్కి ట్రైన్ కాకుండా మన బాయ్స్ని కూడా కొన్ని కాలేజెస్లో వెళ్ళి అక్కడ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఈ మహిళల మీద ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుంది, సో ఈ ఉన్న చట్టాలు, ఆ చట్టాలు ఎట్లా బలమైన ఉన్నాయి, ఎవరికైనా హెరాస్మెంట్ చేస్తే వాళ్ళకి ఎలా ప్రాబ్లం అవుతుంది, దానికి సంబంధించి అవగాహన లేకుండా కొంతమంది అలాంటి ఆఫీసెస్లో పార్టిసిపేట్ చేస్తారు. కాబట్టి బాయ్స్ స్టూడెంట్స్ ఎక్కడెక్కడ కాలేజెస్లో ఉన్నారు అక్కడ కూడా మా సి టీమ్స్ వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ బాయ్ స్టూడెంట్స్ కూడా వాళ్ళతో క్లాసెస్ పెట్టి అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఉన్నారు లేడీస్ ఉమెన్, సో నిర్భయంగా వాళ్ళు ట్రావెల్ చేయొచ్చు. సిటీమ్స్ వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు సీక్రెట్ కెమెరాతో పనిచేస్తున్నారు. తర్వాత మెట్రోలో ప్లాట్ఫామ్లో కూడా కెమెరాలు ఉన్నాయి, ఆ కెమెరాలు కూడా అన్నీ రికార్డ్ అవుతాయి.